రే కొడక, ఎప్పటికైనా నీ చావు మా చేతుల్లోనే రా. మా నాన్నను కొట్టారు, నేను కొట్టాను, అయిపోయింది. ఇది కాదురా నా లైఫ్. ఇద్దరితో వదిలేయండి, వద్దురా, వదిలేయరా. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, స్వీట్ తీసుకో. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, తీసుకోవయ్యా. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, స్వీట్ తీసుకో, తీసుకో. మా శక్తి ఎస్ఐ సెలక్షన్లో పాస్ అయ్యాడు, స్వీట్ తీసుకోండి. అది సిటీలో చిన్న గొడవ జరిగింది జనార్దన్. కొండారెడ్డి మనుషులు నాగమణి జయ్ కుమార్లను మన శక్తి కొట్టాడు. మన ఇన్స్పెక్టరే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చారు. లోపలే కూర్చోబెట్టాము, వచ్చిన దగ్గర నుంచి ఎవరితో ఏమీ మాట్లాడడం లేదు. మీరేం టెన్షన్ అవ్వకండి, ఏం చేయాలో ఆలోచించేద్దాం. తలుపు తెరు. అతను ఎవరనుకున్నారు? మీ కొడుకు. వీడు నా కొడుకేంటి సార్? ఏంటి శక్తి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్నేం చేయమంటారు సార్? పరిగెడుతున్నా, తప్పుకుంటున్నా, వదిలేయమంటున్నాను, వదలనంటున్నాను, చావమంటారా చెప్పండి. బావగారు, ఎంతసేపు అయింది వచ్చి? సాయంత్రమే వచ్చాను. మీరు వస్తారని ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను. కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలి, బయటకు వస్తారా? దివ్య వాళ్ళ అమ్మ, వాళ్ళ బంధువులు దివ్య పెళ్ళిని త్వరగా చేయాలని తొందరపడుతున్నారు. నేను వాడికి త్వరలోనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడే వాడికి బాధ్యత తెలుస్తుంది. ఎస్ఐ సెలక్షన్లో పాస్ అయ్యాడు, త్వరలోనే ఉద్యోగం వచ్చేస్తుంది. నేను చెప్పదలుచుకున్నది అది కాదండి. శక్తి మునపట్లా లేడని విన్నాను. నేను రోడ్డు మీద చూశాను గొడవ పడుతుండగా. ఏమంటున్నారు బావగారు? దివ్య అమ్మ వాళ్ళ బంధువులబ్బాయి ఒకడున్నాడు, దివ్యను అతనికిచ్చే చేద్దామని ఆలోచిస్తున్నాం. మీరు కొంచెం ఆలోచించండి, మీకు పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంది కదా. దివ్య మంచి అమ్మాయి, తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అది శక్తి వచ్చి దివ్య పెళ్లికి అడ్డుపడతాడేమోనని భయంగా ఉంది. నా కొడుకు వల్ల దివ్య కానీ దివ్య పెళ్లికి కానీ ఏ సమస్య రాదు, మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. కాదండి, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మీరు కూడా దయచేసి మీరు బయలుదేరండి. వస్తాను.
శక్తి, నిన్ను ఈ పరిస్థితిలో చూడలేకపోయాను రా. అందుకే ఆవేశంలో ఏం చేయాలో తెలియక కొట్టాను రా. నాకు తెలుసు నాన్న, నువ్విక ఇంటికెళ్ళు, అమ్మను బాధపడదని చెప్పు. శక్తి, ఇదిగో తిను. ఇంట్లో ఇంకా ఎవరు ఏం తినలేదురా, తినరా. తిను బాబు, మెల్లగా తిను. వీడితో ఎలా చెప్పాలి? దివ్య వాళ్ళ నాన్నగారు వచ్చారు. నీ ప్రవర్తన వాళ్ళకి నచ్చలేదట. దివ్యకి వేరే సంబంధం చూసామన్నారు. నీ విషయంలో వాళ్ళు భయపడుతున్నారు. దివ్య పెళ్లికి నా కొడుకు వల్ల ఎలాంటి సమస్య రాదని వాళ్ళకి మాటిచ్చాను రా. కరిగే కనులే కలగా కన్నీటిని తుడిచే చెయ్యేది, మరిగే మనసే శిలగా ఓదార్పును పలికే నోరేది, మనుషులకు మనసిచ్చి ఆ దేవుడు ద్రోహం చేశాడు, తను మనిషై ఉడితేనే ఆ బాధలనే చవి చూస్తాడు. ఈ బంధాలలో నువ్వు బందీవైతే బయటే పడవు ఇక ఏనాటికైనా. కరిగే కనులే కలగా కన్నీటిని తుడిచే చెయ్యేది, మరిగే మనసే శిలగా ఓదార్పును పలికే నోరేది. ఎదలో ఎన్నెన్నో ఆశలు ఉన్నా తలచినవన్నీ నెరవేరే నా చీకట్టిలో నా వెళుతుంటే నీడే నీకు తెలియదులే. ఒడ్డున ఉండే ఓడలకు
కడలి కష్టాలు తెలియవులే, ఇది అంత విధిరాత, మనిషి బతుకే ఎదురీత. కరిగే కనులే కలగా కన్నీటిని తుడిచే చెయ్యేరే, మరిగే మనసే శిలగా ఓదార్పును పలికే నోరేది. పోయేను గుండె ఎందుకో దిగులైపోయేను, కలలో చూసిన అందాలు కనులు తెరిస్తే కనరావు, మమతను మరచే మందేది లోకంలో నా కనరాదు. ఇది అంతా విధిరాత, మనిషి బతుకే ఎదురీత. సాక్ష్యం చెప్పడానికి మున్నా భార్య రాలేదు, తప్పుకుంది, కేసు నిలబడదు. కొండారెడ్డి ఎలాగైనా బయటకు వస్తాడు. చూడు శక్తి, నువ్వు గనక ఎస్ఐ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నీ వెనకే ఉంటుంది. నువ్వనుకున్నవన్నీ సాధించవచ్చు, కానీ అంతవరకు నీకు కావాల్సింది సేఫ్టీ ప్లేస్. అది ఈ ఊళ్ళో దొరుకుతుందన్న నమ్మకం నాకు లేదు. అందుకని నీ చెప్పేదేంటంటే, కొన్నాళ్ల వరకు ఈ ఊరు వదిలేసి రాజమండ్రి వెళ్ళిపో. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ నాన్న అభిప్రాయం కూడా ఇదే. రే, నువ్వు ఊరిళ్ళకేం జరిగిందో తెలుసా? రమేష్ గారికి పెళ్లి చూపులు జరిగాయి. వీడు మోహన్ చూసి వాళ్ళు ఊరిళ్ళక ఉత్తరం రాస్తాన్నారు. వీడి టెన్షన్ అయిపోయాడు. ఏ అమ్మాయిది పక్కిల్లే కదా, వీడు నచ్చలేదని ఎంత నాజుగ్గా చెప్పారో చూడు. సరే అది వదిలే, వీడి గురించి ఇంకో మ్యాటర్ చెప్తాను విను. శక్తి, దివ్యరా,